వార్డు ప్రజలనే ముఖ్య అతిథులుగా ఆహ్వానించి మొక్కలు నాటారు. 17వ వార్డు కౌన్సిలర్ వంగల దివ్య శ్రీనివాస్ ఆరో విడత హరితహారంలో భాగంగా 17వ వార్డులో కౌన్సిలర్ వంగల దివ్య శ్రీనివాస్ వార్డు ప్రజలు యువకులతో కలిసి మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటుతున్నారు. దీనిలో భాగంగా వేములవాడ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో కౌన్సిలర్ వంగల దివ్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రజా ప్రతినిధులు ఎవరూ లేరు. కేవలం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ సిబ్బందితో పాటు వార్డు ప్రజలని ముఖ్య అతిథులుగా ఆహ్వానించి వారి చేత కౌన్సిలర్ మొక్కలు నాటించారు. తనకు ఓట్లేసి గెలిపించిన వార్డు ప్రజలే తనకు ముఖ్యమని, ముఖ్యమైన అతిథులని, అందుకే వారిని ఆహ్వానించి మొక్కలు నాటామని కౌన్సిలర్ దివ్య శ్రీనివాస్ తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి భావితరాలకు బహుమతిగా అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ రవితో పాటు వార్డు ప్రజలు, యువకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 17వ వార్డులో కౌన్సిలర్ గారైన వంగల దివ్య శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆరో విడత హరితహార కార్యక్రమము ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్య విషయం ఏంటంటే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమిషనర్ గారు, మన మున్సిపల్ కమిషనర్ గారు మరియు వార్డు ప్రజలను ఇందులో ఇన్వాల్వ్ చేయడం, పాల్గొనేటట్టు చేయడం ఈ కౌన్సిలర్ గారికి గొప్పతనం. ఇది ఏ వార్డులో కానీ హరితహార గారు కూడా నాయకులనే ఇన్వాల్వ్ చేస్తారు తప్ప, ఇది ఫస్ట్ టైం చూసాడు ఇక్కడ వార్డు ప్రజలనే ఇందులో ముందు ఉంచి కార్యక్రమంలో పాల్గొనేయడం. ఇట్టి కార్యక్రమం నిర్వహించిన కౌన్సిలర్ మంగళ దివ్య శ్రీనివాస్ గారులకు ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వం మన దేవత ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని 6వ విడత హరితహార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మన శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారు వేములవాడ పట్టణాన్ని పచ్చదనంగా మార్చాలన్న ఉద్దేశం కొద్దీ భారీ ఎత్తున చెట్లు పెట్టాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 17వ వార్డులో మా ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా, అంటే ఇంట్లో అధికారులను, వార్డు ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్య అతిథులుగా ప్రత్యేకంగా ఫస్ట్, ఎందుకంటే మన వేములవాడ పట్టణానికి అంటే బాసేవలు అని అంటే కమిషనర్ గారు, ఆ ఉద్దేశం కొద్దీ తనని వార్డుకు ముఖ్య అతిథిగా పిలుచుకుంటూ మరో ముఖ్య అతిథులుగా వార్డు ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వార్డు ప్రజలు కమిషనర్ గారు ముఖ్య అతిథిగా ఇవాళ విచ్చేసి వీళ్ళందరికీ కూడా చెట్లు నాటినందుకు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మనం చెట్లు పెట్టడమే కాదు వీటిని మనం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మనం వాటిని మన తల్లిదండ్రుల లెక్క చూసుకుంటేనే వాటి భవిష్యత్తుని ఇప్పుడు చూస్తే రేపు మన పిల్లల భవిష్యత్తుకు అవి నీడనిస్తాయి. అందుకని చెప్పి వాటిని మనం ప్రత్యేకంగా చెట్లు పెట్టడమే కాదు, రోజు దినంతప్పి దినం మనం దానికి నీళ్లు పోసైనా కూడా మనం వాటిని కాపాడుకోవాలని చెప్పి ఈ వార్డు సభ్యులందరినీ ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పి వాళ్ళను చిన్న రిక్వెస్ట్ చేసి వీటిని కాపాడాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. జై తెలంగాణ. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఈ 6వ విడత హరితహారంలో భాగంగా పచ్చదనమే మంచిదని నమ్మే మన ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు గారి సూచనల మేరకు వేములవాడ పట్టణంలో ప్రతి వార్డులోనూ మరియు ఖాళీ ప్రదేశాల్లో చెట్లను నాటడం ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు మన 17వ వార్డులో మన 17వ వార్డు ప్రజలు ముఖ్య అతిథులుగా మరియు మన మున్సిపల్ కమిషనర్ గారు ముఖ్యంగా అందరూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా చెట్లు నాటడం అనేది ఒక పనిలా కాకుండా ఒక బాధ్యతగా తీసుకుంటే వాటిని పెట్టి వాళ్ళు పెరిగే వరకు వాళ్ళని రక్షించడం వల్ల మన ముందు తరాల వారికి ఎంత సహాయం చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఇప్పటికే పడాల్సిన టైంలో వర్షాలు పడకుండా, ఎండాకాలంలో తీవ్రమైన ఎండలు, ఈ విధంగా వాతావరణంలో సమతుల్యత లేకుండా వాతావరణంలో చాలా మార్పులు జరుగుతున్నాయి. వాటిని అరికట్టాలంటే మనం చెట్లను నాటాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక చెట్టును నాటితే అది ఫ్యూచర్లో మనకు నీడనిస్తుంది, అన్నీ మనకు ఎంతో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు మన తాగే నీటితో సహా కొనుక్కొని తాగుతున్నాము, కానీ అదే మన ముందు తరాలకు మాత్రం పీల్చే ఆక్సిజన్ని మాత్రం కొనుక్కునే దుస్థితికి రాకుండా చూడాలంటే మనం ఇప్పటి నుంచే చెట్లను నాటాలి. చెట్లను నాటి వాటిని సంరక్షించుతాయి, అవి మనల్ని సంరక్షించుతాయి. ఇలాంటి గొప్ప కార్యాన్ని ప్రారంభించినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వానికి, మరియు ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి
मुख्य अतिथि वार्ड प्रजा मैं कमीशनर गारी अंदर की धन्यवाद पदहेडो वार्ड स्थानिक कौनसलर वंगल दिव्या श्रीनिवास गार समक्ष में अर्थहार कार्यक्रम से कार्यक्रम में स्थाक वार्ड प्रजलू ऐक्ट पार्टिसपेट वाल दर गोपन मोकल मेमे पे मेमे संरक्षा प्रतिज्ञा सो ई सदर्भंग वाली प्रति पेर पेर मीद ना धन्यवाद चलतना इदे कार्यक्रम पट प्रजलू मुझे तस्क्री प्रती वार्ड प्रती इंटू चटू नाटी वाट संरक्षा मनस्फूर्ति को।